చట్టసభలో అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వడానికి 10% బలం ఉండాలా అవసరం లేదా అనే అంశం మీద చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమన్నారంటే, చట్ట ప్రకారం 10% ఉండాల్సిన అవసరం లేదు, చట్టసభలో ఎవరైతే అపోజిషన్ బెంచెస్లో ఉన్నారో వాళ్ళల్లో ఎవరికి ఎక్కువ సంఖ్య ఉంటే వాళ్ళు అపోజిషన్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు అపోజిషన్ లీడర్ అవుతాడు, ఇది చట్టం చెప్తోంది. కాబట్టి సాంప్రదాయాలు, కన్వెన్షన్స్ గతంలో ఇలా జరిగింది అని అనడం కాదు, చట్టం ఉన్నప్పుడు ఆ చట్టమే ప్రివేల్ అవుతుంది మిగతా వాటన్నిటి మీద అని చెప్పారు ఆయన. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ అంశంలో పూర్తి సమాచారంతో మాట్లాడలేదు అనేది నా అభిప్రాయం. అందుకు తగ్గ ఆధారాలు నేను చూపిస్తాను. ఒకసారి చట్టం ఉన్న తర్వాత సాంప్రదాయాలు, కన్వెన్షన్స్ అవన్నీ కూడా చెల్లుబాటు కావు అనే మాట వాస్తవం. అయితే ఏమిటి ఆ చట్టం? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏ చట్టాన్ని గురించి మాట్లాడుతున్నారు? ఆయన ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై ఎంఎన్ కౌల్ అండ్ ఎస్ఎల్ షక్ధర్ ఈ పుస్తకాన్ని కోట్ చేశారు. ఇది చాలా స్టాండర్డ్ పుస్తకం పార్లమెంటరీ ప్రొసీజర్లకు సంబంధించి. నా దగ్గర ఉన్నటువంటి ఎడిషను ఇది, లేటెస్ట్ 2016 ఎడిషను, ఎడిటెడ్ బై అనూప్ మిశ్రా. సో ఇందులో ఉన్నది ఆ చట్టం అని చెప్పి ఆయన చెప్పారు. నేను ఆ పుస్తకంలో ఆయన చెప్పినటువంటి పేజీలోకి వెళ్ళాను, 155 అని చెప్పారు ఆయన. ఆ పేజీలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పి ఉన్నది, చూడండి స్క్రీన్ మీద. ఇందులో ఎక్కడా కూడా ఎవరు అపోజిషన్ లీడరు అనే విషయం లేదు, ప్రతిపక్ష నాయకుడి పాత్ర గురించి, ప్రాధాన్యత గురించి మాత్రమే ఉన్నది. అయితే ఇందులో 157 పేజీలో మాత్రం ఒక మాట ఏం రాశారంటే, అపోజిషన్ లీడర్కి గతంలో ఎటువంటి హోదా, అధికారిక గుర్తింపు లేదు, శాలరీ, ప్రిక్విజిట్స్ ఇట్లాంటివేమీ లేవు. అయితే మొదటిసారిగా 1977 ఒక చట్టం చేశారు, శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977, దాని ప్రకారం మొదటిసారిగా లోక్సభలోను రాజ్యసభలోను లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి అధికారికంగా గుర్తింపు వచ్చింది. వాళ్ళకి శాలరీ ఇచ్చారు, వాళ్ళకి ఆఫీస్ ఇచ్చారు, రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇచ్చారు, సెక్రటేరియల్ స్టాఫ్ని ఇచ్చారు. అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు, వారికి ఎన్ని సీట్లు ఉంటే అపోజిషన్ పార్టీ లీడర్ అవుతారు లాంటివి ఏమీ కూడా లేవు. దీని తర్వాత వారు ఇంకొక ప్రస్తావన చేశారు, అదేంటంటే ద శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్ 1977. నేను ఇంతకుముందు ప్రస్తావించిన యాక్ట్ ఇదే. ఇందులో ఏమున్నది, ద లీడర్ ఇన్ దట్ హౌస్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ హ్యావింగ్ ద గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్, ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో హౌస్లో, ఎవరికైతే ఎక్కువ నంబర్ ఉందో, ఎక్కువ ఎంపీలు లేక ఎమ్మెల్యేలు ఉన్నారో వారు, ఇది చట్టం అని చెప్పారు నాగేశ్వర్ గారు. కానీ తర్వాత ఇంకొక భాగం ఉంది ఇందులో, వారు అది గమనించినట్టుగా లేరు. అదేంటంటే హ్యావింగ్ ద గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, ఆర్ ద స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభ, యాజ్ ద కేస్ మేబీ. సో ఎవరంటే ఎవరికైతే న్యూమరికల్ స్ట్రెంగ్త్, సంఖ్యాబలం ఎక్కువగా ఉందో అపోజిషన్ బెంచెస్లో కూర్చున్న వాళ్ళకి, దాంతోపాటుగా ఎవరినైతే స్పీకర్ గారు ఆ విధంగా గుర్తిస్తారో, లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా గుర్తిస్తారో అని రాశారు. అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా గుర్తించేటువంటి బాధ్యత స్పీకర్కు ఉంది, అది రెండు రకాలుగా ఉంది. దానికి విచక్షణ ఉన్నది, కానీ పూర్తిగా విచక్షణే కాదు, దానికి సంబంధించిన కోడ్ ఉంది, అది కీలకమైన పాయింట్ ఇక్కడ. ఏ బేసిస్ మీద స్పీకర్ ఆఫ్ ద హౌస్ రికగ్నైజ్ చేస్తారు, ఎందుకంటే రికగ్నైజ్ చేయాలి అని విస్పష్టంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినటువంటి ఇదే ద శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్లో ఉన్నది. సో దీనికి నేపథ్యం చెప్తాను. ఇదే కౌల్ అండ్ షక్ధర్లో పేజ్ 401 401 ఉన్నది. ఇందులో కండిషన్స్ ఆఫ్ రికగ్నిషన్ అని రాశారు. మొట్టమొదటి స్పీకర్గా చేసిన వ్యక్తి గణేష్ వాసుదేవ్ మౌలాంకర్. ఆయన మొట్టమొదటి స్పీకర్గా ఉన్నాడు కాబట్టి అనేక విధి విధానాలను ఆయనే రూపొందించాడు. ఆయన ఏం చేశాడంటే, టూ మెనీ పార్టీస్ ఉంటే మంచిది కాదు డెమోక్రసీలో, అందువల్ల వాటిని కోడిఫై చేయాలి, ఏది పొలిటికల్ పార్టీగా రికగ్నైజ్ చేయాలి, ఏది ఒక పొలిటికల్ గ్రూపు, గ్రూప్ వేరే పార్టీ వేరే, ప్రధానంగా అధికార పక్షము ప్రతిపక్షము అనేవి ఉండాలి, కాబట్టి వాటిని గుర్తించడానికి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాలి అని చెప్పి అనుకున్నాడు. అనుకుని దాని ప్రకారం కండిషన్స్ ఆఫ్ రికగ్నిషన్ అని ఉంది. దీంట్లో ఈ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా డైరెక్షన్స్ బై ద స్పీకర్ అనే పేరుతోటి
క్రోడీకరించారు. అవి మూడు ఆ కండిషన్స్. అందులో ఫస్ట్ది ఏమిటి, దే షుడ్ హ్యావ్ ఎ డిస్టింక్ట్ ఐడియాలజీ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్, అంటే ఒక ఐడియాలజీ ఒక ప్రోగ్రామ్ ఏదో ఉండాలి ఆ గ్రూప్కి. రెండవది, దే షుడ్ హ్యావ్ ఎన్ ఆర్గనైజేషన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ద హౌస్, అంటే సభ లోపల బయట కూడా ఒక ఆర్గనైజేషన్, ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, వ్యవహారాలన్నీ ఉండాలి. మూడవది, అది కీలకమైనది, దే షుడ్ అట్లీస్ట్ బి ఏబుల్ టు కమాండ్ ఎ స్ట్రెంగ్త్ విచ్ వుడ్ ఎనేబుల్ దెమ్ టు కీప్ ద హౌస్, దట్ ఈజ్ దేర్ నంబర్ షుడ్ నాట్ బి లెస్ దాన్ ద కోరమ్ ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ ఎ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ విచ్ ఈజ్ 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్. సో మూడో కండిషన్ ఏమిటంటే, వాళ్ళు హౌస్ నడవటానికి అవసరమైన స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఉండాలి, అంటే కోరం ఉండాలి, కోరంకి తగినంత సంఖ్య ఆ పార్టీకి ఉండాలి, అప్పుడే అది రికగ్నైజ్డ్ పార్టీ. కోరం అంటే ఏమిటి, 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ అన్నారు. 542 మంది ఎంపీలు కాబట్టి 55 మంది ఉండాలి కనీసం, అప్పుడు అది పొలిటికల్ పార్టీగా రికగ్నైజ్ చేస్తారు. అటువంటి పొలిటికల్ పార్టీకి మాత్రమే ఎల్ఓపి హోదా ఇస్తారు. ఇక్కడ ఇంకొక వాక్యం చదువుతాను దీని కింద, ఇట్ ఈస్ ఫర్దర్ ప్రొవైడెడ్ దట్ ఏ పొలిటికల్ పార్టీ హ్యావింగ్ రిప్రజెంటేషన్ ఇన్ ద లోక్సభ విచ్ సాటిస్ఫైస్ ద ఫస్ట్ టూ కండిషన్స్, పైన చెప్పినటువంటి మూడు కండిషన్లలో మొదటి రెండు షరతుల్ని సాటిస్ఫై చేసినా కూడా బట్ ఫెయిల్స్ టు కమాండ్ ద రిక్వైర్డ్ మినిమమ్ స్ట్రెంగ్త్ దట్ ఈజ్ 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ పార్లమెంటరీ గ్రూప్ ప్రొవైడెడ్ ఇట్స్ మెంబర్షిప్ ఈజ్ అట్లీస్ట్ 30. సో పైన రెండు కండిషన్లు సాటిస్ఫై చేసిన మూడో కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఏమిటా మూడో కండిషను, 1/10 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది హౌస్ ఉండాలి, అది లేకపోతే వారిని పార్లమెంటరీ గ్రూప్గా మాత్రమే గుర్తిస్తారు, పార్లమెంటరీ గ్రూప్గా ఉన్నవాళ్ళని పార్లమెంటరీ పార్టీగా గుర్తించరు, పార్లమెంటరీ పార్టీ లేకపోతే అపోజిషన్ స్టేటస్ రాదు. సో క్లియర్గా ఉంది ఇది. దీనినే తర్వాత కోడిఫై చేశారు ఎప్పుడు, 1998. సో ఇది లేటెస్ట్, ద లీడర్స్ అండ్ చీఫ్ విప్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ గ్రూప్స్ ఇన్ పార్లమెంట్ ఫెసిలిటీస్ యాక్ట్ 1998 దీని పేరు. సో ఇందులో ఏం రాశారో చూడండి, చాలా స్పష్టంగా ఉంది ఇందులో డెఫినేషన్స్. ఇక్కడ రికగ్నైజ్డ్ పార్టీ మీన్స్, ఏది రికగ్నైజ్డ్ పార్టీ, ఇన్ రిలేషన్ టు ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఎవ్రీ పార్టీ విచ్ హ్యాస్ ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 55 మెంబర్స్ ఇన్ ద హౌస్. ఇది మాత్రమే పొలిటికల్ పార్టీ, కనీసం 55 మంది సభ్యులు కనుక ఉంటే లోక్సభలో వారిని రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తిస్తారు అని చాలా స్పష్టంగా ఈ ఏదైతే కోడిఫికేషన్ చేశారో 1999 ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినట్టు కౌలన్ శక్ధర్లో ఎక్కడా కూడా అపోజిషన్ బెంచ్లో కూర్చుంటే చాలు అపోజిషన్ లీడర్గా స్టేటస్ ఇవ్వాలి అని లేదు. అందులో నేను చెప్పినటువంటి రెండు పేజీల్లో చాలా స్పష్టంగా ఏమనుందంటే, మొదటి స్పీకర్గా ఉన్నటువంటి మౌలంకర్ గారు వారు క్రోడీకరించారు ఏది పొలిటికల్ పార్టీ, ఏది రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, ఏది రికగ్నైజ్డ్ గ్రూపు అనేది. అందులో కోరంకి తగినంత మంది లేకపోతే అది రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కాదు అని చెప్పి అన్నారు. అటువంటి రికగ్నైజ్డ్ పార్టీకే ఎల్ఓపి స్టేటస్ ఇస్తారు. దాని ప్రకారమే తర్వాత కోడిఫై కూడా చేశారు. ఒకటి సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ అనే దాంట్లో కూడా నేను చెప్పినట్టు చాలా స్పష్టంగా ఇందులో హ్యావింగ్ ద గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్తో పాటు రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ద స్పీకర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ద కేస్ మేబీ అని విస్పష్టంగా చెప్పారు. వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. వాళ్ళు రికగ్నైజ్ చేయాలంటే ప్రాతిపదిక ఏమిటి, ప్రాతిపదిక ఏమిటంటే కనీసం 10% ఉండాలి. సో ఈ పూర్తి సమాచారాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఆ కారణం చేతనే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం 55 సీట్లు లేకపోతే లోక్సభలో వారికి ఎల్ఓపిగా గుర్తింపు ఇవ్వలేదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీల్లో జరిగింది. నిజానికి 1952 మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి నెహ్రూ గారు బతుకున్నంతకాలము ఎల్ఓపి లేడు లోక్సభలో, ఎందుకంటే ఎవరికీ కూడా 55 మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ లేదు, రికగ్నైజ్డ్ పార్టీ. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు కూడా 69 ఒక్కసారి మాత్రమే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉన్నాడు, అది కూడా కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి ఒక స్ప్రింటర్ గ్రూపు, కానీ వాళ్ళకి 55 కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి అప్పుడు గుర్తించారు. ఆయన పేరు డాక్టర్ రామ్ సుభాగ్ సింగ్. 69
ఆ తర్వాత మళ్ళీ 1977, 89, 94, 99, 2004, 2009లో మాత్రమే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నారు లోక్సభలో. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా సమయాల్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేరు. కారణం ఏంటి? ఓన్లీ సాంప్రదాయము కన్వెన్షన్ మాత్రమే కాదు, ఇదిగో ఇక్కడ చట్టము, కోడిఫికేషను, ప్రథమ స్పీకర్ అయినటువంటి మౌలంకర్ గారు విధించినటువంటి షరతులు, వాటి నేపథ్యంలోనే గతంలో ఎప్పుడూ కూడా 55 కంటే తక్కువ వచ్చినటువంటి పార్టీలకి లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఇవ్వలేదు. సో ఇది చట్ట ప్రకారం, నేను లీగల్ పొజిషన్ ఏమిటి అనేది చెప్తున్నాను అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా లేదా అనేది ఆ డిబేట్ వేరే, కానీ చట్ట ప్రకారం ఆయనకి ఇవ్వాలా, చట్టం ఏం చెప్తోంది అనే విషయంలోకి వెళ్ళినప్పుడు ఇది పూర్తి సమాచారం. అందువల్ల నా ఉద్దేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ విషయంలో పొరపాటు పడ్డారు.